సో అందరికీ గుడ్ న్యూస్ అన్నమాట. కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ పారామెడికల్ కోర్సులకు సంబంధించి టోటల్గా 15 రకాలైనటువంటి కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ఇంక్లూడింగ్ బీపీటీ అండ్ బీఎస్సీ ఆప్టోమెట్రిక్ సంబంధించి, బీఎస్సీ మెడికల్ రికార్డ్ టెక్నాలజీ సంబంధించి అన్ని కోర్సులు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఆ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. బట్ చాలామంది స్టూడెంట్ అయితే వెయిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకు పెండింగ్లో ఉంది పారామెడికల్ అనమాట, మొత్తానికి అది కూడా రిలీజ్ అయిపోవడం జరిగింది. ఇప్పుడు ఇన్ డీటెయిల్గా ఈ యొక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని గురించి అయితే చూద్దాం. ఇది బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఇంక్లూడింగ్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి అకాడమిక్ ఇయర్ 2024-25 సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. సో మెయిన్గా మనము ఇంపార్టెంట్ డేట్స్ని అయితే చూసుకుందాం. సో ఇవైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో డేట్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి ఇవాళ అంటే 28/10/2024 ఇవ్వడం జరిగింది. బట్ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం మనకి రేపు మార్నింగ్ 8 AM నుంచి అయితే ఓపెన్ అయ్యి అంటే 29/10/2024-6 సాయంత్రం 6 గంటల వరకు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇన్ డీటెయిల్గా చూస్తే కనుక మనకి ప్రొవిజనల్ కానీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కానీ అండ్ వెరిఫికేషన్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ సూన్ మనకి వెబ్సైట్లో ఇస్తారు. దాంతోపాటు వెబ్ ఆప్షన్కి సంబంధించి కానీ ఈ యొక్క క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఈ యొక్క వెబ్సైట్లోనే ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం అసలు టోటల్గా ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. మనకి 15 అని చెప్పుకున్నాం కదా, అసలు 15 కోర్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే కనుక బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ, బీఎస్సీ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, బీఎస్సీ కార్డియక్ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, బీఎస్సీ న్యూరోసైన్స్ టెక్నాలజీ, బీఎస్సీ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, బీఎస్సీ రేడియాలజీ అండ్ ఇమేజినింగ్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ టెక్నాలజీ, తర్వాత బీఎస్సీ మెడికల్ రికార్డ్ సైన్స్, తర్వాత బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్, తర్వాత బీఎస్సీ రేడియోథెరపీ టెక్నీషియన్, చివరిగా బీపీటీ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనమాట. సో టోటల్గా మనకి 15 కోర్సులు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఇప్పుడు చూద్దాం అసలు ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే, ఎడ్యుకేషనల్ ఎలిజిబిలిటీ చూసుకుంటే జస్ట్ దీనికి ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది, ఎలాంటి ఎంసెట్ అయితే అవసరం లేదన్నమాట. బట్ చాలామంది అయితే డౌట్ పడ్డారు ఎంసెట్ తోటి ఉండొచ్చా అని. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్, జస్ట్ ఇంటర్మీడియట్ చదివితే సరిపోతుంది. బట్ ఇంక్లూడింగ్ దాంట్లో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. దాంతోపాటు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటు ఎవరైతే సిబిఎస్ నుంచి ఓపెన్ ఇంటర్లో చదివారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ బయాలజీ సబ్జెక్టు, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది ఖచ్చితంగా వాళ్ళు చదివి ఉండాలి. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ చదివి ఎవరైతే బ్రిడ్జ్ కోర్స్ చేశారో వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు విత్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు ఉన్నటువంటి స్టూడెంట్స్ అనమాట. సో ఏజ్ చూసుకుంటే కనుక 17 ఇయర్స్ అనేది నిండి ఉండాలి. ఎప్పటివరకు, ఈ ఇయర్ December 31st వరకు 17 ఇయర్స్ ఏజ్ నిండి ఉన్న వారందరూ ఈ యొక్క అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. డ్యూరేషన్ చూసుకుంటే కనుక 4 ఇయర్స్ ఇంక్లూడింగ్ పీరియడ్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఫర్ ఆల్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఉన్నాయి కదా, వాటన్నికి సంబంధించి 4 ఇయర్స్ ఉంటుంది ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ అనమాట. ఎక్సెప్ట్ 3 ఇయర్స్ ఫర్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ అండ్ 4 ఇయర్స్ బీపీటీ కోర్సు ప్లస్ 6 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది బీపీటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ చూస్తే రేపు మార్నింగ్ 8 AM నుంచి అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి 6 November సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ డేట్ని అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని టిక్ చేస్తే ఈ విధంగా మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఇది, ఇక్కడ మనకి రేపు మార్నింగ్ అయితే అప్డేట్ వస్తుంది. సో రేపు మార్నింగ్ వీడియో చేస్తాను. సో ఈ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది, సో అంతవరకు వేచి ఉండని. సో అంతవరకు మనము ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే ఒకసారి మీరు చదువుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇంకా చూస్తే కనుక మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫీజ్, వెరిఫికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. మనం ఈ 2500 రూపీస్ అనేది ఎవరైతే ఓసీ బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి, దాంతోపాటు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్ ఉన్నారో వాళ్ళకి 2000 రూపీస్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ఫీజ్ అనేది తీసుకుంటున్నారు. తర్వాత రిజర్వేషన్కి సంబంధించి మనకి ఎస్సీకి 15%, ఎస్టీకి 10% అనేది ఉంది. దాంతోపాటు బీసీకి 29% ఓవరాల్. ఇండివిజువల్ చూస్తే బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7%, అండ్ చివరిగా బీసీఈకి సంబంధించి 4% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈడబ్ల్యూకి సంబంధించి కూడా 10% రిజర్వేషన్
అప్లికేషన్ అనేది ఇస్తున్నారు. సో చివరిగా వచ్చేసి ఎవరైతే పీడబ్ల్యూకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి 5% రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు. సో ఫీమేల్కి సంబంధించి 33% అయితే రిజర్వేషన్ అప్లికబుల్ చేస్తున్నారు. సో మనము ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అయితే ఇచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవడం చాలా బెటరు. ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ ఇచ్చారు మ్యాండేటరీ అని, ఇవైతే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాలి. చూద్దాం, బర్త్ సర్టిఫికేట్కు ఎస్ఎస్సీ మెమో సరిపోతుంది, తర్వాత మెమోరాండమ్స్ ఆఫ్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా ఇంటర్మీడియట్, కానీ బ్రిడ్జ్ కోడ్స్ ఉంటాయి దానికి సంబంధించి మార్క్స్ మెమోస్ అయితే మ్యాండేటరీ. తర్వాత స్టడీ సర్టిఫికేట్ బి 9th నుంచి 10th క్లాస్ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీ. స్టడీ సర్టిఫికేట్ ఏవి ఇంటర్మీడియట్ అండ్ ఈక్వలెంట్కి ఏవైతే 2 ఇయర్స్కి సంబంధించి కోర్స్ ఉందో ఆ సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలి మ్యాండేటరీగా. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అనమాట, ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఈడబ్ల్యూకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాండేటరీ అని ఇచ్చారు. తర్వాత లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా రీసెంట్ది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీగా అప్లై చేయాలన్నమాట. దాని తర్వాత లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్, గుర్తుపెట్టుకోండి ఇది పేరెంటల్ ఇన్కమ్ స్టూడెంట్స్ది కాదు, వీళ్ళు క్లియర్గా చెప్పారు పేరెంటల్దని. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అది 4 ఇయర్స్ కంటే తక్కువ ఉండొద్దు అనమాట, ఖచ్చితంగా 4 ఇయర్స్ అనేది ఉండాలి. తర్వాత 10th వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీగా ఉంది. తర్వాత బ్రిడ్జ్ కోడ్స్ ఉంటాయి కనుక వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్. తర్వాత క్యాండిడేట్స్ యొక్క లేటెస్ట్ పాస్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్ మ్యాండేటరీ. తర్వాత సిగ్నేచర్ అనమాట, సీ 2 మ్యాండేటరీ. సో మనకి ఇక్కడ ఫైల్ టైప్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్ని పీడిఎఫ్లో చేసి ఎక్సెప్ట్ ఈమెయిల్ ఫోటో కానీ సిగ్నేచర్ కానీ జేపీజీలో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ సైజు కూడా ఇచ్చారు, ఈ సైజెస్లో మీరు పెట్టేసుకోండి అనమాట. సో నెక్స్ట్ మనం ఏ విధంగా అప్లై చేయాలని చూస్తే ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద టిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, బట్ ఎనీవే వీడియో కూడా నేను మార్నింగ్ చేయడానికి ట్రై చేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటని. లేదు అనుకుంటే మనకి నోటిఫికేషన్లోనే ఇచ్చారు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో దాన్ని అయినా చూసుకుంటే మీరు సరిపోతుందన్నమాట. సో నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా, అంటే ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, రిజర్వేషన్ వైజ్ ఏ విధంగా ఉంది, సో మెరిట్ లిస్టు దానికి సంబంధించి ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ అన్ని డీటెయిల్స్ గురించి సో నెక్స్ట్ మనం తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి వీడియోని అయితే చూసేసేయండి. ఎవరైతే రేపటి నుంచి ఎలిజిబుల్ ఉన్నారో రేపటి నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోండి అనమాట. సో ఇది వీడియో, దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అనమాట. సో 2 నోటిఫికేషన్స్ వచ్చాయి మనకి, ఓన్లీ ఇది ఎగ్జాక్ట్లీగా నోటిఫికేషన్ సంబంధించి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఆన్లైన్ లింక్ ఉంటుంది. సో దాన్నైనా మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు, లేదనుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ అయినా మీరు చదువుకోండి అనమాట. సో ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సంబంధించి నోటిఫికేషన్, ఇది వచ్చేసి ఇన్ డీటెయిల్ రిపోర్ట్ అనమాట ప్రాస్పెక్టస్. సో ఇది వీడియో, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. సో దయచేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చదువుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసుకోండి. చిన్న మిస్టేక్ అయినా మళ్ళీ మనకి ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఉండదన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇది వీడియో అనమాట, దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.